ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ప్రభుత్వ అపీల్ పిటిషన్ పై వాళ్ళ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. సిబిఐ తో విచారణకు గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఆర్డర్ పై ప్రభుత్వం అపీల్ కు వెళ్ళింది. సిబిఐ కి ఇవ్వాలా వద్దా అనే అంశంపై సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఇవాళ హైకోర్టు తీర్పును వెలువరించనుంది. అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ నెలకొనింది. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ప్రభుత్వ అపీల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. సిబిఐ తో విచారణకు గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఆర్డర్ పై ప్రభుత్వం అపీల్ కు వెళ్ళింది. సిబిఐకి ఇవ్వాలా వద్దా అనే అంశంపై సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఇవాళ హైకోర్టు తీర్పును వెలువరించనుంది. అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రఫీ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రఫీ చెప్పండి, హైకోర్టు తీర్పుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రేణు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చాలా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే మనం చూసాము, ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి సిట్ పైన మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి అధికారి నేరుగా ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి కేసు అంటూ ఇటు నిందితులతో పాటుగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు వేసినటువంటి పిటిషన్ల పైన గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. సిట్ ఇన్వెస్టిగేషన్ తో పాటుగా ఈ కేసు పూర్తిగా సిబిఐకి అప్పగిస్తూ దీంతో ఈ కేసును ఛాలెంజ్ చేసినటువంటి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో వాదనలు వినిపించింది. చాలా వాడి వేడి వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఈ రోజు తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి ధర్మాసనం ప్రభుత్వం తరఫున కూడా రిటర్న్ లో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కోరినటువంటి నేపథ్యంలో 4 రోజుల క్రితం ప్రభుత్వం తరఫున లిఖిత పూర్వకమైనటువంటి వాదనలు కూడా వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ధర్మాసనం తీర్పు వెలువరించబోతా ఉంది. చాలా సంచలనం రేపినటువంటి కేసు దేశవ్యాప్తంగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో చాలా కీలక ప్లేస్ లో వ్యవహరిస్తున్నటువంటి నేతలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్ఎస్ నేతలైనటువంటి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా మరో 4 నేతల్ని కొనేందుకు వీళ్ళు సిద్ధమయ్యారు. సుమారు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 నుంచి 50 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఆరోపణలు గుప్పించినటువంటి నేపథ్యంలో ఈ కేసును సిబిఐకి ఇస్తారా లేదంటే కింది కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులనే హైకోర్టు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందనే దానిపైన ఇటు బీఆర్ఎస్ తో పాటుగా ఇటు బీజేపీ పార్టీలో చాలా తీవ్ర ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రఫీ.